सूर्यापेट जिल్లాలోని కోదాడ ప్రభుత్వ ఆసుపత్రి నిర్లక్ష్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది సరిపడా సిబ్బంది లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు స్థానిక ప్రజా ప్రతినిధులు పట్టించుకున్న పాపాన పోవడం లేదు సమస్యలతో నిత్యం కొట్టుమిట్టాడుతున్న కోదాడ ప్రభుత్వ ఆసుపత్రిపై ప్రైమ్ 9 ప్రత్యేక కథనం సూర్యాపేట జిల్లాలోని కోదాడ ప్రభుత్వ ఆసుపత్రిని మొదటగా 15 పడకల సామర్థ్యంతో నిర్మించారు కోదాడకు జాతీయ రహదారి పక్కనే ఉండడం విద్యా వైద్యం పరంగా కోదాడ అభివృద్ధి చెందడంతో ఆసుపత్రిని 30 పడకల ఆసుపత్రిగా మార్చాలని ఎన్నో పోరాటాలు జరిగాయి ప్రజల పోరాటం ఇబ్బందులను గుర్తించి 2006 లో అప్పటి ప్రభుత్వం 15 పడకల ఆసుపత్రిని 30 పడకల ఆసుపత్రిగా మార్చింది 30 పడకల ఆసుపత్రి ఏర్పాటుతో తమ ఇబ్బందులు కొంతలో కొంత తగ్గుతాయని భావించారు ప్రజలు అయినా కానీ ప్రజలకు మెరుగైన వైద్యం అందడం లేదు ప్రకారం ఇక్కడ ఇన్పేషెంట్ సరిగా లేరని ఓపీ సరిగా చోట లేదని శానిటేషన్ సిబ్బంది అంతమంది అక్కర్లేదని 30 పడకలుగా ఉన్న హాస్పిటల్ సిబ్బందిని 15 పడకలకు కుదించారు ఆ 15 పడకలకి ఇక్కడున్న సూపరింటెండెంట్ గారు అగ్రిమెంట్ కూడా చేశారు కాంట్రాక్టర్ 15 మందికి 15 పడకల హాస్పిటల్కి కావాల్సిన 7 మందికి శాలరీస్ ఇస్తున్నాడు 7 మందితో పని చేపిస్తున్నాడు ఈ విధంగా డిక్రీజ్ అవ్వడానికి కారణం ఈ రజనీ గారు ఆసుపత్రిలో సరిపడ సిబ్బంది లేకపోవడంతో రోగులు నానా అవస్థలు పడుతున్నారు వైద్యం కోసం ఆసుపత్రికొచ్చి కనీస సౌకర్యాలు లేకపోవడంతో ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు ఆసుపత్రిలో ల్యాబ్ పరీక్షలు కూడా అందుబాటులో లేకపోవడంతో ప్రైవేట్ ల్యాబులకే వెళ్తున్నారు రోగులు ఇదే అదునుగా భావిస్తున్న ప్రైవేట్ యాజమాన్యాలు రోగుల నుంచి అందిన కాడికి దోచుకుంటున్నారు దీంతో రోగుల జేబులకు చిల్లులు పడుతున్నాయి ఆసుపత్రి వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు వైద్యుల నిర్లక్ష్యానికి తోడు ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడింది దీంతో నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది లక్షలాది మంది జనాభా ఉన్న పట్టణానికి ఆసుపత్రి కనీస వైద్య సేవలు అందించడం లేదు ఆసుపత్రిలోని డయాలసిస్ సెంటర్కు 5 పడకలను కేటాయించారు దీంతో వైద్యశాల స్థాయి తగ్గింది పడకల స్థాయి కన్నా సిబ్బంది ఎక్కువగా ఉన్నారని ఇటీవల కొంతమంది అవుట్సోర్సింగ్ సిబ్బందిని తొలగించారు ఓ పక్క వైద్యశాలను 100 పడకల స్థాయికి పెంచాలని కోరుతుండగా ప్రజాప్రతినిధులు అధికారులు అందుకు భిన్నంగా నిర్ణయాలు తీసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పట్టణవాసులు పేషెంట్లని సరిగా చూడకుండా తనకు ఇష్టం వచ్చిన చోటికి పంపిస్తానికి చెప్తున్నారు అని నేను చెట్టు కింద అయింది ప్రజలతో చెప్తున్నాను ఇక్కడ చూపించడానికి వచ్చిన వ్యక్తులతో ఆవిడ గారు అమ్మ మీ పాప అడ్డ ఎదుకాళ్ళతో ఉందమ్మా మీరు ఫలానా హాస్పిటల్ నొప్పులు వచ్చినాడు ఫలానా హాస్పిటల్ పండి వాళ్ళు చేస్తారు మా దగ్గర కాదని చెప్పండి ఇదిలా ఉండగా ఆసుపత్రి సూపరింటెండెంట్ రజని 12 ఏళ్లుగా ఇక్కడే పనిచేస్తున్నారు కొంతకాలంగా ఆమె పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో గైనకాలజీ డాక్టర్గా పనిచేస్తున్నారని నిర్వాహకులు పెద్ద పెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్న మత్తు డాక్టర్ కూడా ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తున్నట్లు ఫ్లెక్సీలు పెట్టారు ఆసుపత్రిలో పనిచేసే సిబ్బందే రోగులను మభ్యపెట్టి ప్రైవేట్ ఆసుపత్రులకు పంపిస్తున్నారని విమర్శలొస్తున్నాయి రోగుల సంఖ్యను బట్టి ప్రైవేట్ల నుంచి కమిషన్లు దండుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి నేను డాక్టర్ రజని కోదాడ హాస్పిటల్ సిబ్బందిని కోదాడ హాస్పిటల్ అనేది 30 పడకల హాస్పిటల్ ఇది 15 పడకలకి కుదించారు అనేది అందరూ ప్రచారం చేస్తున్న ప్రస్తుత విషయం దీనిలో ఎటువంటి వాస్తవం కూడా ఏమీ లేదు 30 పడకల హాస్పిటల్ ఇది ఫంక్షనల్ బెడ్స్ 30 పడకలు ఉన్నాయి దీనిలో శానిటేషన్ సిబ్బంది మాత్రమే 15 సిబ్బంది సంఖ్యను మాత్రమే తగ్గించడం జరిగింది అది అప్గ్రేడ్ చేయాలని చెప్పేసి ఆల్రెడీ ప్రపోజల్స్ వెళ్ళాయి హరీష్ రావు గారి ఇదిలో కూడా నోటీసులు కూడా ఉన్నది సో త్వరలో అది సంఖ్య కూడా పెంచడం జరుగుతుంది అందరూ అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు అన్ని రకాల సేవలు 24x7 అందిస్తున్నారు నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్న కోదాడ ఆసుపత్రిపై ఉన్నతాధికారులు నిఘా పెట్టాలని కోరుతున్నారు ప్రజలు ఆసుపత్రి సిబ్బందితో పాటు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉండడంతోనే ఈ దుస్థితి ఏర్పడింది రోగుల ఇబ్బందులను గుర్తించి ఇప్పటికైనా పూర్తి స్థాయి వైద్య సిబ్బంది నియమించాలని డిమాండ్ చేస్తున్నారు ప్రజలు